హాయ్ అండి, పళ్ళ మీద పసుపు కలర్ గార వస్తూ ఉంటుంది కదా, అంతేకాకుండా నోట్లో వాసన కూడా వస్తూ ఉంటుంది కదా. నోట్లో వాసన తగ్గి పళ్ళ మీద ఉన్నటువంటి గార తగ్గడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చూద్దామండి. అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే ఇది మనం ఈజీగా తొలగించుకోవచ్చు అన్నమాట. నోట్లో ఉన్నటువంటి వాసన వస్తూ ఉంటుంది కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. పళ్ళు కూడా గార పట్టి పచ్చగా ఉంటా చూడడానికి అసలు బాగో. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక అల్లం ముక్కను తీసుకొని దానిపైన ఉన్నటువంటి పొట్టును తీసేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. మెత్తగా దంచేసుకుంటే సరిపోతుందండి. ఈ అల్లం వల్ల ఏమవుతుందంటే నోట్లో స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. నోట్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా నోరు కూడా బాగా శుభ్రంగా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇలా దంచినటువంటి అల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు మనం తీసుకుంటున్నాం రెమెడీలోకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్పు తీసుకుంటున్నామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకుందాం. మనందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు ఉప్పుతో పళ్ళుతో తగిన పళ్ళు చాలా నీట్గా తెల్లగా అవుతాయి, పళ్ళపైనటువంటి గార పోతుంది అంటారు కదా. అవునండి, నిజంగానే పోతుంది పళ్ళపైనటువంటి గార. అలాగనే ఎక్కువగా తిక్కకూడదు. అలాగే చిగుళ్ళు వాపు అలా ఉన్నా కూడా ఉప్పుతో కొంచెం క్లీన్ చేసుకుంటే చిగుళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఆ వాపు కూడా తగ్గిపోతుంది ఈ ఉప్పు యూస్ చేయడం వల్ల అన్నమాట. నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. నెక్స్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను. లెమన్ జ్యూస్ ఎక్కువ యూస్ చేయకూడదు, ఒక 3-4 డ్రాప్స్ అయితే మనకు సరిపోతుంది ఒకసారికి. రెండు మిక్స్ చేస్తుంటే చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ప్యాక్ చూడండి రెడ్ కలర్ లేక అయిపోతుంది, చూస్తున్నారా మీరు? మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీంట్లో నుంచి జ్యూస్ వస్తుంది కదా, అది దాంతో ప్రెస్ తీసుకొని ఈ జ్యూస్ని ఇలా అద్దుకొని వేసేసి మీరు పళ్ళకి అంటించేసి బాగా రుద్దుకోవాలన్నమాట. అంటే హెవీగా రుద్దుకూడదు, స్మూత్గా రుద్దుకోండి అన్నమాట. చిన్న బ్రష్ తీసుకొని రుద్దుకుంటే కంఫర్టబుల్గా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా పళ్ళపైనటువంటి గార నెమ్మదిగా తగ్గిపోతుంది, పసుపు కలర్ కూడా బాగా తగ్గిపోతుంది, నోరు కూడా ఫ్రెష్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. అండ్ చిగుళ్ళు వాపు ఉన్నా కూడా, దీంట్లో సాల్ట్ వేసాం కాబట్టి చిగుళ్ళు వాపు ఉన్నా కూడా చిగుళ్ళు వాపు కూడా తగ్గుతుంది, చిగుళ్ళు కూడా హెల్దీగా ఉంటాయన్నమాట, నోరు కూడా హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఇది 10 రోజులకు ఒకసారి రెమెడీని చేస్తూ ఉండండి, చక్కగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.